యువర్ బిల్ సార్. రే దుర్గేశ్వరరా, పరిస్థితి మర్చిపోయాను. అయ్యి బాబోయ్, దెబ్బైపోయాను రా, నేను కూడా పర్స్ తీసుకురావడం మర్చిపోయాను రా. అవును మరి, నువ్వు తెస్తే అందులో డాలర్స్ గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి, మహా అయితే లాటరీ టికెట్లు లాండ్రీ బిల్లు ఉంటాయి, అంతే కదా. ఊరుకురా, 450 రూపాయలు బిల్లు అయింది, ఇప్పుడు ఏం చేయాలి? అక్కడికి ఐడియా. నమస్తే సార్. సారీ సార్, ఆ రోజు జరిగింది మీరు ఇంకా మర్చిపోలేదు అనుకుంటాను. నేను తప్పు చేసి మిమ్మల్ని ఇరికించాను సార్, దానికి నేను చాలా ఫీల్ అవుతున్నాను సార్. సార్, ఆ రోజు నేను చేసిన తప్పుకు శిక్షగా ఈ రోజు మీ బిల్ నేను పే చేస్తాను సార్. నా బిల్లు పే చేయడానికి నువ్వే ఉడవి? అమ్ము, నీతో మాట్లాడితే డేంజర్. ఏంటి సార్ ఇది, తప్పులు చేయడం మానవ సహజం. తప్పు ఒప్పుకున్నప్పుడు మనసును ఏమనిసైనా క్షమించాలి సార్. నన్ను క్షమించండి సార్, మీ బిల్ నన్ను పే చేయనివ్వండి సార్, ప్లీజ్ సార్. వద్దు బాబు వద్దు, నేనే ముష్టోడు కాదు, నా దగ్గర డబ్బులున్నాయి, నా బిల్లు నేనే ఇచ్చుకుంటాను. ఒకవేళ డబ్బులు లేకపోతే ఇదే హోటల్లో పిండి రుబ్బుకుంటాను, కానీ నీ దగ్గర మాత్రం పైసా తీసుకోను. వెళ్ళు వెళ్ళు. సారీ సార్, నేను వస్తాను సార్. పదరా, మనసున్న మనుషులే లేరు. ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు, బిల్లు ఇచ్చినట్టు ఇచ్చి ఏదో తిరకాసు పెట్టి మోసం చేస్తారు. ఇలాంటి సమయంలోనే మనం చాలా తెలివిగా వ్యవహరించాలి, తెలిసిందా? సార్, ఏంటి బిల్ నేను పే చేస్తున్నాను. వద్దు, నేను పే చేస్తాను, నువ్వు వెళ్ళు. ఓకే, బిల్ ఆయన ఇస్తారంటండి. ఓకే, వస్తానండి. వీడు వస్తాడని తెలిస్తే ఇంకో బిర్యానీ తినేవాని కదరా. నేను ఇంటికి పార్సల్ ఎట్టుకెళ్ళి ఉన్నా, పెద్ద పెద్ద మునగాళ్ళం చూసాం. ఏంటే ఇది, 2 ఫుడ్ సలాడ్లు తిన్నాము, 500 రూపాయలు బిల్లు. మీ బిల్లు 50 రూపీసే సార్, పక్క టేబుల్ బిల్లు కూడా మీరే ఇస్తానన్నారు కదా, 2 కలిపి 500 రూపీస్. రంగుల ముగ్గు ఒక్కటే నాకు తెలుసు, మీరెలా వేస్తారో నేర్పిస్తే రేపటి నుంచి అదే వేస్తాను. కాఫీ రెడీ చేశాను, నేను పిల్లల్ని లేపి స్నానం చేయిస్తాను, మీరెళ్ళి అశోక్ వాళ్ళ అన్నయ్య గారికి కాఫీ ఇవ్వండి. టిఫిన్ రెడీ చేస్తాను, మీరు తొందరగా స్నానం చేసి రండి. ఈ చెద్దన్నం బయటపడేమ్మా. బయట పారేయడం ఎందుకు, నేను దీన్ని రుబ్బి వడియాలు పెడతాను. ఈరోజు వంటలు కాస్త బాగున్నట్టున్నాయి. ఇవన్నీ ఆ జూలీ చేసిందండి. మరి పెద్దోడా, రోజు మనం చద్దనాన్ని వేస్ట్గా బయట పారేసేవాళ్ళం కదా, ఆ పిల్ల దాన్ని రుబ్బి పిండొడియాలు పెట్టింది. మమ్మీ, ఇది అర్థం కావట్లేదు, కొంచెం చెప్పువా? నేనేమన్నా ఖాళీగా ఉన్నానా? వడ్డిస్తున్నాను కదా, తర్వాత. ఏది ఆ ఒడియాలు ఇలా ఇవ్వు. మమ్మీని డిస్టర్బ్ చేయకండి, నేను చెప్తాను, సరేనా? ఎందుకు జూలీ, మీ నాన్నగారు ఇన్సూరెన్స్ డబ్బుతో ఈ కెమెరా కొండం. క్రికెట్ టీంలో సెలెక్ట్ అయ్యే వరకు నీకు ఇదే ఉద్యోగం. టీంలో సెలెక్ట్ అయ్యాక లక్షలు సంపాదిస్తావు కదా, అప్పుడు నా డబ్బులు నాకిచ్చే. ఓకే.
ఓకే. స్కూల్కి టైం అయింది, వస్తాను. బాయ్. రండ్రా. కాఫీ తీసుకోండి. కాదు, నేను చెప్పిందే కరెక్ట్. నేను చెప్పిందే కరెక్ట్. మీ ఇద్దరు కాదు, నేను చెప్పిందే కరెక్ట్. దేని గురించి పిన్ని గారు మీ ఆర్గ్యుమెంట్? ఏమీ లేదు హేమ, సీతారాములు తొలి దీపావళి ఎక్కడ జరుపుకుంటారంటుంది విశాలాక్షి. ఒక్క సీతారాములేంటి, పెళ్లైన వాళ్ళెవరైనా తొలి దీపావళి అమ్మాయి వాళ్ళింట్లోనే జరుపుకుంటారు. వాళ్ళని బట్టి చూస్తే వీళ్ల దీపావళి కూడా మిథిల్లోనే జరుగుంటుందంటున్నాను నేను. తప్పంటుంది శశికళ. తప్పుగాక మరేంటి, మిథిల్లో ఎలా జరుపుకుంటారు? పెళ్ళవగానే వాళ్ళు అడవికి వెళ్లేదా? తొలి దీపావళి అక్కడే జరుపుకొని ఉంటారు. ఆ కారడవుల్లో దీపావళి ఎలా జరుపుకుంటారు? 14 సంవత్సరాలు వనవాసం ముగిశాక అయోధ్యకు వచ్చి అప్పుడు జరుపుకుని ఉంటారు. మీ ఇద్దరు చెప్పింది తప్పు, నేను చెప్పిందే కరెక్ట్. కాదు, మీ ఇద్దరు చెప్పిందే తప్పు, నేను చెప్పిందే కరెక్ట్. నేను చెప్పిందే కరెక్ట్. కాదు, నేను చెప్పిందే కరెక్ట్. ఒక్క నిమిషం, నేను చెప్పనా? ఆచారం అనుష్ఠానం అన్ని తెలిసిన మేమే తెలియ కొట్టుకుంటున్నాం. క్రిస్టియన్ పిల్లవి, నీకెలా తెలుస్తుంది? ఏదో నాకు తెలిసింది చెప్తాను, తప్పైతే క్షమించండి. సరే చెప్పు. ఆంటీ, రామావతారం తర్వాత కదా కృష్ణావతారం. కృష్ణావతారంలో నరకాసురుడు చచ్చిపోయిన ఆనందంలో దీపావళి చేసుకుంటారు. దీన్ని బట్టి చూస్తే రామావతారంలో అసలు దీపావళే లేదు. అలాంటప్పుడు వాళ్ళు తొలి దీపావళి ఎలా చేసుకునుంటారు? పర్వాలేదే, ఓ కృష్ణనమ్మాయి వేయండి, మా పండగల గురించి బాగా తెలుసుకున్నావే. యాండీ, నేనోటి చెప్తానేమనుకోరు కదా. చెప్పు. ఏం లేదు, జూలీ వచ్చిన దగ్గర నుంచి నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. పిల్లల్ని, ఇంటిని కూడా చక్కగా చూసుకుంటుంది. మీ తమ్ముడికి కూడా జూలీ అంటే ఇష్టం కదా. వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే ఎలా ఉంటుందంటారు? నేను అదే అనుకుంటున్నాను. ఊళ్ళో అందరూ వీళ్ళ గురించి ఏదేదో వాగుతున్నారు. వీళ్ళకి ముడి పెడితే తప్ప వాళ్ళ నోళ్ళు మూతపడవు. మీరేమంటారు నానా? ఇది మనం అనుకోవాల్సింది కాదురా, మీ తమ్ముడు జూలియా డిసైడ్ చేయాలి, వాళ్ళనే అడుగుదాం. మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. చిన్నప్పటి నుంచి మేమిద్దరం ఒకటిగా పెరిగాం, అందుకని ఒకటిగా పెరిగిన వాళ్ళు ఒకటవ్వాలనుకోవడంలో అర్థం లేదు. మాకెప్పుడు అలాంటి ఉద్దేశం లేదు. ఈరోజు వరకు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అంతే. అంతకుమించి మా ఇద్దరి మధ్య ఎలాంటి తప్పుడు అభిప్రాయాలు లేవు. యారా, ఫ్రెండ్స్గా తిరిగిన వాళ్ళు పెళ్లి చేసుకోకూడదా? పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు స్నేహితులుగా ఉండొచ్చు, కానీ స్నేహం ముసుగులు ఆడామగ భార్యాభర్తలుగా మారాలనుకుంటే అది ఫ్రెండ్షిప్ని అవమానించినట్టు. చూడగానే ప్రేమ పుడుతుంది, చూడకుండా కూడా ప్రేమ పుడుతుంది. కానీ చూడగానే స్నేహం పుట్టదు, చూడకుండా కూడా పుట్టదు. ముందు పరిచయం కావాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఆ తర్వాతే స్నేహం పుడుతుంది. స్నేహం మాకు వరంగా దొరికింది, మేము ఎప్పటికీ స్నేహితులుగానే ఉంటాం. మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. అందరిలా మీరు కూడా, మేము ముందు స్నేహితులం తర్వాత లవ్ చేసుకున్నామని చెప్పకుండా మేము స్నేహితులుగానే తిరిగాం, స్నేహితులుగానే ఉంటామని స్టబన్ గా చెప్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ రా, హ్యాట్స్ ఆఫ్. ఊళ్ళో వాళ్ళ మాటలు నమ్మాను, కానీ తోడబొట్టిన వాడిని నమ్మలేకపోయాను. ఐఎమ్ సారీ. మన ఫ్రెండ్షిప్ని మీ ఇంట్లోనే సరిగా అర్థం చేసుకోలేదు, ఇంకా బయట వాళ్ళేం అర్థం చేసుకుంటారు? వాళ్ళ సందేహాలన్నిటికీ ఓ సమాధానం ఇస్తే మంచిది. ఏం చేద్దాం? నువ్వు పెళ్లి చేసుకో. ఏం వేళాకోళంగా ఉందా? అది కాదు అశోక్, నీకు పెళ్ళయిందనుకో మన ఫ్రెండ్షిప్ గురించి ఎవరూ అనుమానపడరు. అయితే ఆ పెళ్ళేదో నువ్వే చేసుకోవచ్చుగా. నేనా? చూడు అశోక్, నీకే సమస్య వచ్చినా ధైర్యం చెప్పడానికి ఫ్రెండ్గా నేనున్నాను. నేనే గనక పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నీకెవరుంటారు? ఆడపిల్లవి, ముందు నువ్వు పెళ్లి చేసుకోవాలి, కానీ నేను చేసుకోవటం ఏంటి? అయినా పెళ్లి చేసుకుని నా దారి నన్ను చూసుకోమంటావా? తండ్రి లేని దానివి, నీ బాధ్యత నా మీద ఉంది. సరే, నీ మాట ప్రకారమే నాకు పెళ్లి సంబంధం తెచ్చావనుకో, ఆ వచ్చిన వాళ్ళు నువ్వెవరు అని అడిగితే వాళ్ళకేం సమాధానం చెప్తావు? ఫ్రెండ్ అని చెప్తావా? చెప్తే వాళ్ళు నమ్ముతారా? చూడు అశోక్, నువ్వు పెళ్లి చేసుకుని నాకు సంబంధం చూసావనుకో, అప్పుడు ఎవరికీ ఏది తప్పుగా అనిపించదు. అది కాదు జూలీ. ఇంకేం మాట్లాడుకు, నేను సంతోషంగా ఉండాలంటే ముందు నువ్వు పెళ్లి చేసుకో. సరే, నువ్వు చెప్పినట్టే నేను పెళ్లి చేసుకుంటాను, కానీ వచ్చే అమ్మాయి కూడా మనల్ని అనుమానిస్తే? మంచి మనసుకి
ఎప్పుడూ మంచి జరుగుతుంది. నీకు తప్పకుండా మంచి భార్య వస్తుంది. పాజిటివ్గా ఆలోచించు అశోక్.